Hi friends, welcome to Tial Wizards. ఇవాళ వీడియోలో బీఎస్సీ సైకాలజీ వర్సెస్ బీఏ సైకాలజీ గురించి చూద్దాం. ఏది బెస్ట్ కోర్సు, అసలు వీటి యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలు చూద్దాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను బీఏ సైకాలజీ బీఎస్సీ సైకాలజీ మీద కంప్లీట్ వీడియోస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియోస్ చూడండి. సో మీకు అర్థమవుతుంది అసలు కోర్సెస్ ఏమిటి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని. సో ఇందులో మీకు మేజర్గా డిఫరెన్స్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైకాలజీ ఎలా ఉపయోగపడుతుంది అంటే మిమ్మల్ని మోటివేషన్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది, ఒక మోటివేషన్ని ఇంక్రీస్ మోటివేషన్ టు చేంజ్. మిమ్మల్ని గోల్ సెట్టింగ్స్, అటైన్మెంట్స్ని, లేకపోతే స్కోప్ విత్ మెడికల్ కండిషన్స్ని, రికవరీ ఫ్రమ్ మెంటల్ డిసార్డర్స్, రిడ్యూస్ స్ట్రెస్ రిడ్యూస్ చేయడానికి, వెల్నెస్ అండ్ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీస్ చేయడానికి, ఇంప్రూవ్స్ రిలేషన్షిప్స్, ఇంక్రీస్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, ఇంకా మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా మిమ్మల్ని రికవర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతా ఉంటుంది. అలా అవన్నీ చాలా వరకు ఉంటుందండి ఇందులో. సో ఇప్పుడు దీని ఒక డిఫరెన్స్ చూద్దాం. సో డొమైన్ చూసుకుంటే బీఎస్సీ సైకాలజీ వచ్చేసి సైన్స్ బ్యాక్గ్రౌండ్, బీఏ సైకాలజీ వచ్చేసి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఇది ఆల్రెడీ తెలిసిపోతుంది ఎందుకంటే బీఏ బీఎస్సీ అండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే దీని పేరు బీఎస్సీ సైకాలజీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ సైకాలజీ, అదే బీఏ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైకాలజీ. కోర్స్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ వచ్చేసి ఇది ఒక ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోర్సు. దీని ఒక డ్యూరేషన్ చూసుకుంటే 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో మేజర్గా ఇక్కడ ఏంటంటే మోర్ డైవర్స్ ఫీల్డ్ యాజ్ కంపేర్ టు బీఏ సైకాలజీ. బాగా ఎక్స్ట్రెస్గా మీకు తెలుస్తుంది, సైంటిఫిక్గా ప్రాక్టికల్ నాలెడ్జ్గా మీకు ఎక్స్ట్రా తెలుస్తుంది. ఇక్కడ మీకు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. అదే బీఏ సైకాలజీ కూడా ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామే. ఇది వచ్చేసి ఇది కూడా 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైనా సరే, స్టూడెంట్స్లో ఎంపీసీ గ్రూప్ ఉన్నవాడైనా సరే, ఎవరైనా సరే ఈ కోర్సును అయితే తీసుకోవచ్చు. బట్ అదే మీరు బీఎస్సీ సైకాలజీలో చూసుకున్నట్టయితే ఓన్లీ మీరు బైపీసీ వాళ్ళు, ఎంబైపీసీ వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. ఎందుకంటే బయాలజీ అనేది మ్యాండేటరీ సబ్జెక్ట్ అక్కడ. సో అది ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. అదే మీకు నాలెడ్జ్ డెలివరీ చూసుకున్నట్టయితే బీఎస్సీ సైకాలజీ వచ్చేసి మోర్గా లాజికల్ అప్రోచ్ మీద మీకు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అదే మీకు బీఏ సైకాలజీ చూసుకున్నట్టయితే ఫిలోసఫిల్ అప్రోచ్ మీకు ఎక్కువ తీసుకొస్తారు. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇన్కేస్ మీరు ఈ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది ఇంకా ఎక్సెస్గా. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే బీఎస్సీ సైకాలజీ 12th పాస్ అయి ఉండాలి. అది కూడా మ్యాండేటరీ సబ్జెక్ట్ బయాలజీ చదువు ఉండాలి, 50% అగ్రిగేట్ తెచ్చుకోవాలి. అదే బీఏ సైకాలజీలో 10+2 చదువుకోండాలి, ఎగ్జామినేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ అ కోర్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలండి. ఇదైతే మేజర్గా ఉండాలి ఆర్ట్స్ గ్రూప్ కాబట్టి. అడ్మిషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ సైకాలజీ మెరిట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే మీరు వెళ్ళచ్చు. అదే బీఏ సైకాలజీలో కూడా అంతే ఉంటుంది, మెరిట్ ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాసి మీరు వెళ్ళచ్చు. యావరేజ్ ఫీ చూసుకున్నట్టయితే బీఎస్సీ సైకాలజీలో 25,000 నుంచి 2 lakh వరకు ఉంటుంది మీకు పర్ యానం. అది బీఏ సైకాలజీలో కూడా అంతే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో అటు ఇటు కాకుండా కొంచెం 50,000 అలా ఏమైనా వేరియేషన్స్ ఉండొచ్చు. కాలేజెస్ చూసుకున్నట్టయితే చాలా కాలేజెస్ ఉంటాయండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కాలేజెస్ మెన్షన్ చేశాను, ఇంకా నీకు చాలా కాలేజెస్ ఉంటాయి. మన ఏపీలోనే బీఎస్సీ కాలేజ్లో 100+ కాలేజెస్ ఉన్నాయి. అదే బీఏలో కూడా కాలేజెస్ చాలా అయితే ఉన్నాయి మీకు. యావరేజ్ శాలరీ చూసుకున్నట్టయితే ఫర్ బీఎస్సీ సైకాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే 2 to 6 lakh పర్ యానం రావచ్చు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. వాళ్ళ ప్రాక్టికల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కూడా శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బీఏ సైకాలజీ వాళ్ళు చూసుకుంటే 2 to 5 LPA ఉంటుంది. సో ద బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఈ కోర్సెస్లో. ఇప్పుడు బీఏ సైకాలజీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మాట్లాడుకుందాం. సో మెరిట్స్ ఆఫ్ బీఏ సైకాలజీ చూసుకున్నట్టయితే బీఏ సైకాలజీ అది వచ్చేసి మోర్ ఫ్లెక్సిబుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంక్లూడ్స్ క్లాసెస్ రిలేటెడ్ టు ఫీల్డ్స్ మీద ఎక్కువగా మీకు చెప్తారు. టీచర్స్ అనాలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్గా చదువుకోవచ్చు, మీరు కెరియర్ మంచి కెరియర్ ఉంటుంది. స్టూడెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకు. అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు కంప్లీట్ అయ్యింగ్ ఆన్లైన్ బీఏ తర్వాత. డిమెరిట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది అసలు ఏముండదు అంతగా. సో మేజర్లో ఏంటంటే వీళ్ళు థియరీ అండ్ ఫిలాసఫీ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళకి ప్రాక్టికల్గా అంత నాలెడ్జ్ ఉండదు. సో లెస్ లాజికల్ అప్రోచ్ ఉంటుంది అండ్ లోవర్ ఫోకస్ ఆన్ సైన్స్. సైన్స్ మీద అంత దృష్టి పెట్టరు వీళ్ళు, ఓన్లీ థియరీ అండ్ ఫిలాసఫీ మీద పెట్టే వాళ్ళకి సైన్స్ ఏం అర్థం కాదు కదా. సో ఈ యొక్క డిమెరిట్స్. ఇప్పుడు బీఎస్సీ సైకాలజీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసుకుందాం. సో మెరిట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్గా మోర్ లాజికల్ అప్రోచ్ ఉంటుంది. అక్కడ ఏదైతే మెరిట్స్ ఉన్నాయో అక్కడ కొన్ని, అక్కడ డిమెరిట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మెరిట్స్ అవి ఉంటాయి కొన్నిగా చూసుకుంటే మీరు. సో మోర్ ఫోకస్ ఆన్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైకాలజీ, టీచర్స్ అబౌట్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ ఉంటుంది. డిమెరిట్స్ చూసుకుంటే లెస్ ఫ్లెక్సిబిలిటీ,
ఫోకస్ ఓన్లీ ఆన్ కోర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, ఎక్సెస్కి ఏం చెప్పరు. సో మస్ట్ పర్స్ హైయర్ స్టడీస్ అండి. నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు ప్రీవియస్ బీఎస్సీ వీడియోలో, ఖచ్చితంగా మీరు హైయర్, చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేసుకుంటారు జాబ్స్ కాదు. చాలా తక్కువ మంది, 100%లో 80% మంది మీకు వెళ్ళిపోతారు హైయర్ స్టడీస్, కొన్ని 20 మాత్రమే జాబ్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే మీకు ల్యాక్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ స్టడీస్ అయితే ఉంటుంది. అక్కడైతే ఖచ్చితంగా మీకు ఫారెన్ లాంగ్వేజ్ స్టడీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఇక్కడ ఉండదు. ఇవి మేజర్గా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయండి. సో హౌ టు చూస్ రైట్ కోర్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఎలా చూస్ చేసుకోవాలంటే, అది మీ బేస్డ్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ నీడ్స్ మీద, అది మీ ఫ్యూచర్ గోల్స్ అండ్ కెరియర్ ప్లాన్స్ మీద కావచ్చు, అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాక్టికల్ అప్రోచ్, అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్, అది అంతా మీ బేస్ చేసుకుని ఉంటుంది. నేనేదో చెప్పేది కాదు, మళ్ళీ నేను ఒకటి చెప్పారంటే దానికి 100 కామెంట్స్ నెగిటివ్గా రావచ్చు, పాజిటివ్గా రావచ్చు. సో అదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, బిఏ సైకాలజీ ఇస్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ స్టడీ దర్ కెరియర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎ బీఏ కోర్స్. అంటే వాళ్ళ కెరియర్ని ఎవరైతే కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కంప్లీట్ అయిపోగానే, అంటే జాబ్ వచ్చేసేసుకుందాం అనుకునే వాళ్ళు బీఏ తీసుకుంటే బెస్ట్. ఎవరైతే హైయర్ స్టడీస్ లైక్ లా, ఎంబీఏ, బిజినెస్ ఎక్సెట్రా చేసుకునే వాళ్ళకి బీఏ సైకాలజీ అనేది ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో ఎవరైతే లా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ తీసుకోనండి, మీకు ఫ్యూచర్లో చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటుంది మీరు చూసుకుంటే కావాలంటే. స్టడీ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ సైకాలజీ కూడా మీరు ఈ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. స్టూడెంట్ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ థియరిటికల్ నాలెడ్జ్ మీద ఎవరైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బీఏ సైకాలజీ తీసుకోండి. ద బెస్ట్ ఆప్షన్గా మీకు చాలా హైయర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు జాబ్ చేసేసుకోవచ్చు అండి, వెళ్ళిపోయి బయటికి బీఏఎల్ఎల్బీ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. మీరు డిఫరెంట్ కోర్సెస్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు బీఎస్సీ సైకాలజీ ఒక బెస్ట్ ఏదైతే ఏంటి, అసలు ఎలా ఎందుకు చూస్ చేసుకోవాలంటే, మేజర్గా ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు బీఎస్సీ సైకాలజీ తీసుకోండి. మీకు ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఎందుకు భయంకరంగా ఉంటాయి. మీకు ఎవరైతే స్టూడెంట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫీల్డ్స్ చాలా ఉంటాయి, మీకు స్టూడెంట్ నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు సైన్స్ బ్యాక్గ్రౌండ్లో. ఎవరైతే స్టూడెంట్స్ ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కెరియర్ని చూస్ చేసుకోండి ఖచ్చితంగా. బీఎస్సీ సైకాలజీలో నేను ఆల్రెడీ జాబ్ అప్రోచ్ చేసి చెప్పుకున్నాను ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో. అవి దగ్గర ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు బీఎస్సీకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. స్టూడెంట్స్ ఎవరైతే వెరీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద, ఎక్కువగా ఫోకస్ ఎక్కువ ప్రాక్టికల్ మీద చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు బీఎస్సీ చూస్ చేసుకోండి. అసలు మీకు ఎంబీఏ చేసి మీకు అనవసరం, ప్రాక్టికల్గా అంత ఏమి ఉండదు మ్యాక్సిమం. సో ఇదైతే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇవైతే ఫ్రెండ్స్ నా ఉద్దేశం ప్రకారం నేను కొంచెం మేజర్గా తీసుకొచ్చాను ఇవన్నీ. సో ఈ బీఎస్సీ సైకాలజీస్, ఆ బీఏ సైకాలజీ గురించి, దీన్ని బట్టి ఏంటంటే మీరు చూస్ చేసుకోండి ఇప్పుడు ఏది తీసుకుంటే మీకు ఎలా ఉంటుంది. సో అని చెప్పేసి ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీరు లింక్స్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ ఫాలో అవ్వండి. నన్ను అక్కడ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ యాక్టివ్గా ఉంటాను, మీరు అక్కడ కామెంట్ చేయండి నన్ను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి, ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, వందే మాతరం.